అనగనగా ఒక చేప రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారు మర్నాడు సుబ్బరాజు రాగానే రామిరెడ్డి గారు ఆప్యాయంగా రమ్మని కూర్చోబెట్టి మినపసున్నుండలు మంచి తీర్థం పాలు తెప్పించి చేయండి అన్నారు ఎందుకండి అన్నాడు సుబ్బరాజు మరేం లేదు ఈ కథలు చూశావు ప్రతిది ఒక్కలాంటి వాక్యంతోనే ఆరంభమవుతోందిట రాసేవాడొక్కటే గోల బాబ్బాబు రాగానే కథ ఆరంభించకండి ఇంకేదైనా చెయ్యండని దేవుళ్ళాడాత్రి ఇటేపొచ్చి ఆ మాట రైటే అనుకో అందుకని ఇవాళిలా మొదలు పెట్టాను నువ్వు మనసులో పెట్టుకో రేపు ఎలక్షన్ ప్రచారం చేస్తావు గదా ఏ సభకెళ్ళినా చెప్పేవి ఆ నాలుగు అబద్ధాలే అయినా ఆ సభలో వాళ్ళిక్కడుండర్లే అని గ్రామ్ఫోన్ ప్లేట్ లా మాట్లాడబోకు ఇటు ఇటుదటు మారుస్తూ ఉండాలి ఈ సభలో జనం అందరూ ఇంకో దానికి వస్తారా అనమోకు అందరు రాపోయినా అందరి పెట్టు కొందరుంటారు అపోజిషన్ మనుషులను పత్రికల రిపోర్టర్లను లౌడ్ స్పీకరాళ్లను ఈడికి పాడిందే పాటసే అని ఊరంతా పాడి పేరు ఖరాబు చేయడానికి ఆళ్ళు చాలు పైగా ఆ రిపోర్టర్లున్నారే మా జాగ్రత్తగా ఉండాలి అదే పాట ప్రచ్చోటా పాడావని పసిగడితే ఇహ ఈ ఉపన్యాసాలు పేపర్లో పడవు ఒకటి రాసి పంపేసి మిగతా అవన్నీ ఇంతే తారీఖు ఊరు పేరు మార్చి కొట్టండి కావాలంటే ఆ కాస్త మొదట్లో సరదండి అని రాసేస్తాడు ఆ పత్రికా ఫీజుకు అంచేత ెచ్చరిగా ఉండాలి వంటోడే ఒక రాజుగారు పార్లమెంట్ ఎలక్షన్ టూర్ చేశారట ఆయన కూడా తిరుగుతున్న రిపోర్టరు ఆశ్చర్యపోడి అయ్యా రాజుగారు మీలాగా మాట్లాడేవాణ్ణి చూడలేదండి ఈ మూడు రోజుల్లోనూ మీరు మొత్తం ఇరవై ఏడు ఊళ్ళు తిరిగి మొత్తం ముప్పై ఎనిమిది ఇచ్చారు తెలుసా అన్నాట్ట రాజుగారు దగ్గరెవరూ లేకుండా చూసి నవ్వి ఏర్రెమొకమా నేను ముప్పై ఎనిమిది ఇవ్వలేదోయ్ ఒక్కటే ఉపన్యాసాన్ని ముప్పై ఎనిమిది సార్లు వర్ణించానోయ్ ఏడు చెప్పేదాకా ఆడు కానుకోనేలేదు అంత రంజుగా చెప్పాడు అద్గది కథ ఆరగింపు అయిందా ఇహ నా అలంకరింపారం ఆరంభించుకో అంటూ కథ మొదలెట్టాడు రెడ్డి గారు అనగనగా ఓ మంత్రి గారు ఆయన మారు ఒక గడుసు బిల్లు తయారు చేసి దాన్ని చట్టం కడదామన్నారు దాంట్లో చాలా లిటిగేషన్ ఉంది అయినా లోపాయికారిగా నలుగురిని మంచి చేసుకుని దాన్ని సభ కెక్కించారు గిట్టని వాళ్ళు రచ్చకిలాగి సెలెక్షన్ కమిటీ వేదామన్నారు వేశారు అపోజిషన్ వాళ్ళకే గాక అయిన వాళ్ళల్లో కూడా కొందరికది నచ్చలేదు వాదోపవాదాలు జరిగాయి ఓటుకొచ్చింది బిల్లు కమిటీలో చీలికలొచ్చాయి బిల్లు కన్న తండ్రి నలుగురికి నచ్చజెప్పి మెజారిటీ ఓట్లు ఒకటే అనుకో కట్టుకున్నాడు కాని తీరా ఓటింగ్ అయ్యేసరికి ఆ ఒక్కటే ఎదురు తిరిగిపోయింది బిల్లు వద్దంటే వద్దన్నారు ఆయనకి దుఃఖం వేసింది ఆ రాత్రి చాలా మధనపడి దగా చేసిన ఓటును చూసి ఓటు ఓటు నువ్వెందుకు పండలేదే అన్నాడు ఓటు పఖాలున నవ్వింది దేవరా ఈ ప్రశ్న నన్ను అడిగితే అడిగావు గాని ఇంకెవరిని అడక్కు ఇప్పుడు అడిగితే అడిగావు గాని ఇంకెప్పుడు అడక్కు కొన్ని విషయాలు మరీ అవసరమైతే తప్ప ఆరా తీయరాదు తీస్తే ఆనక విచారిస్తావు ఓ కథ చెబుతాను విను అంటూ కథ ఆరంభించింది ఆ ఓటు దేవరా వెనకటికో మంత్రిగారుండేవారు ఆయన ఓనాడు భోజనానికి కూర్చున్నాడు మాంసాహార శేఖాహారి చేపల కూర వడ్డించారు ఓ ముక్క ఇట్టే నోట్తో వేసుకొని అట్టే ఉమ్మేశాడు అది ఉడకలేదు వంట మనిషిని కేకేసి ఏమిటది అని గద్దించారు మంత్రిగారు ఏడు చేపలు కొన్నామండి ఎండేశాం ఒకటి ఇదే కామోసు ఎండలేదు ఆరేశాను కాని చాలవనిపించి కూర దింపే ముందు దీన్ని పడేశాను అన్నాడు మంత్రి గారికి ఇందులో ఏదో కుట్ర కనపడింది ఇది ఏం చేత ఎండలేదు మిగతావన్నీ ఎండినప్పుడు దీనికి ఏం రోగం ఇదేం అసెంబ్లీ అనుకుందా మున్సిపల్ కౌన్సిల్ అని అనుకుందా ఇండిపెండెంట్ మెంబర్ అనుకుందా అని కోప్పడ్డాడు చేప చేప ఎందుకెండలేదు అన్నారు లాలన్గానే చేప ఏమంత చదువుకోలేదు రాజకీయాల సంగతి ఎరుగదు సామాన్య పౌరుడి లాంటిది పోలీసు వాడొచ్చి ఎడంకాలు ముందేసి కుడికాలుతో తర్వాత అడిగేస్తావేం ఆ అంటే భయపడి చిత్తం కుడికాల్లో ముళ్ళు గుచ్చుకుందండి అని చెప్పే రకం అంతే తప్ప పౌర హక్కుల గురించి మాట్లాడడం రాదు గడ్డి దుబ్బు అడ్డొచ్చిందండి అంది చేప ఇంకేం తోచక మంత్రి గారు ఆ రోజు ఐదారు వెళ్ళొచ్చినందువల్ల ఆకలి అట్టే లేదు అందుకని ఈ సంగతి విచారించాలని తోచింది వెంటనే అందుకు ఉద్యమించారు భోజనానికి కాసేపు అడ్జర్న్మెంట్ వేసి దుబ్బు దుబ్బు ఎందుకొడ్డొచ్చావు అని అడిగారు ట్రాక్టర్ మిషన్వాడు అన్నిటినీ కొట్టేసి దాకా వచ్చి ఎందుకు మానేశాడో కొట్టండి అంది ట్రాక్టర్ మిషన్వాడు ట్రాక్టర్ వాడు దుబ్బు నెందుకు కొట్టలేదు ఆ భూమి బంజరదన్నారండి సాగుకి లాయికి చేసి అక్కడేదో ఫారం పెట్టాలని ఆఫీసు వాళ్ళు దాన్ని సదును చేయమని పంపారు చేస్తుండగా అది రాజకీయ బాధితుడి ఎవరికో శాంక్షన్ అయిపోయిందని టెలిగ్రామ్ వచ్చింది పని ఆపేయమన్నారు అప్పటికే దుబ్బుదాకా వచ్చాను మానేశాను ఇప్పుడు ఆఫీసులో నా మీద ఇంక్వైరీ కూడానండి ఎవరికో ఇచ్చిన భూమిని నువ్వెందుకు సాపు చేశావు నీకొక రోజు జీతం తెగ్గొస్తాము మిషన్ అనవసరంగా వాడినందుకు జుల్మానా అని అన్నారండి మీరు ఎల్లమంటే ఎల్లా నాకు ఇవన్నీ ఏం తెలుస్తాయంటే వింటం లేదు ఇప్పుడు కొత్తగా మందు ఆ భూమికి రైతును పెట్టాడు ఆడు ఇంకా పనిలోకి రాలేదు ఏది బాబయ్యా కౌలు కాగితం రాయింది ఆజకీయ నాయకుళ్లే కౌలికి గూడదు కావాల ఇచ్చినా దున్నే ఓడిదే భూమిని చట్టం వస్తుందటగా భయం అందుకని ఆరు చెన్నా పట్టానున్నారు తరలొచ్చాక దగ్గరుండి చేయిస్తారట ఇందాక ఆ జాడ తెల్లేదు చేస్తే ఈ పాటికి నాలుగు పంటలు తిరిగేవి కాలవ కింద భూమైంది కదా అన్నాడు రైతు రా బా రాబా నువ్వెందుకొచ్చి భూమి సాగు చేయించలేదు అయ్యా వాక్యాలు సరిగా రానిండి నేను రాజకీయాల్లో తిరిగేవాణ్ణే నేను వచ్చానని వచ్చి కూడా భూమి బాగు చేయలేదని ధ్వనివెచ్చేలా మీరు సెలవిస్తున్నారు అది తప్పు నేను ఇంకా మెడ్రాసులోనే ఉంటున్నాను అటే పొస్తే వచ్చాక ఆ పని చూస్తాను అసలు దాని మీద శిస్తు సంగతి ఇంకా తేల్లేదు కాలవ పడింది కాబట్టి రేటున కడతామంటున్నారు అదలా ఉండగా మేము సకుటుంబంగా వెళ్ళిపోయి కూర్చుంటే ఇందరికి అది చాలదు దానికి కాసిన్ని ఉద్యోగపురాళ్లు తోడుండాలి మా వాడిని ఆ ఊరు బదిలీ చేయించుకుందామని చూస్తున్నాం ఆ సెక్రటరీ ఎంతకీ బదిలీ ఒప్పుకోవటం లేదు అన్నాడు రా బా గారు సెక్రటరీ సెక్రటరీ ఎందుకు బదిలీ చెయ్యవు బేవారండి మీరు మీ మినిస్టర్లని చూస్తే మా సెక్రటరీలకెందుకే ఒళ్ళు మొండుతుంది ఏ విషయం పూర్వాపరాలయముటో మీకు తెలీదు పైగా అదిలా చెయ్యి ఇదలా చెయ్యని జులుం చేస్తారు మీకే నాలుగేండ్లుండి పోతారు మాకిది యావజ్జీవం ఉండేది మీరడిగిన కుర్రాడు బదిలీ వద్దు ముర్రో అంటుంటే మీరొచ్చి వాణ్ణి పాపం ఎందుకు బదిలీ చేయమంటారు ఏమిటిది అన్నాడు సెక్రటరీ వినయం ఉట్టిపడేలా కుర్రాడా కుర్రాడా ఇది నిజమేనా నువ్వు బదిలీ వద్దు మొర్రో అంటున్నావా చేత అని అడిగారు మంత్రిగారు అయ్యా ఈ ఉద్యోగం దొరకడానికి నే పడ్డయా మీకేం తెలుసు ఆ సెక్రటరీకేం తెలుసు దీన్ని ఆరు నెలల జీతం పెట్టుకున్నాను ఒకరి ద్వారా నెల నెల సగం జీతం ఇచ్చుకుంటున్నాను వచ్చే నెలలో బాకీ తీరుతుంది మళ్ళీ మా నాన్నతో అనేరు ఆయన చాదస్తుడు లోగడ తను చేసిన త్యాగానికి దేశ సేవకి మెచ్చి ఆ విశ్వాసం కొద్దీ ప్రజలు సర్కారు వారు నాకి ఉద్యోగం ఇచ్చారని ఆయన నమ్మకం లంచాలివ్వడం పుచ్చుకోవడం పనికిరాదంటారు ఇవ్వక పుచ్చుకోక ఇంకేం చేస్తారు లంచాల్ని దాచుకుంటారా అయ్యా నేనున్నది కామధేనువు లాంటి ఉద్యోగం గాని పొలం లాంటిది ఏ గాని డబ్బు వేస్తే ఇందులోనే రావాలి దీన్ని బంజరు భూములు దున్నుకుందారమ్మంటాడు ఆయనకి ఆయనకేం తెలుసు పై ఏటికి వస్తావులేంటి రెండు పెద్ద కేసులున్నాయి వాట్లో బాగానే అది అదొస్తే మా ఊళ్ళో ఇళ్ళు కట్టుకుంటాం వేలం వేలంపాట బాగా ఇంకా పై పాట పాడేవాడి తాలూకు బ్రోకరు ఇంచేతో ఇంకా రాలేదు అన్నాడు కుర్రాడు బ్రోకరు బ్రోకరు నువ్వెందుకు చప్పున వెళ్ళి ఆ లంచం పెట్టవు ఏది బాబు మా చేతుల మీదుగా వేలకు వేలు తిరగడమే తప్ప మాకు మిగిలేది వీళ్ళే వేళ్లే ఏది పది రోజుల ఆయే జ్వరంతో తీసుకుంటున్నా తగ్గి చావదు ధర్మాస్పత్రి మందు చప్పును తగ్గాలంటే డాక్టర్ గారు ప్రైవేట్ డిస్పెన్సరీకి వెళ్లాలట అంత డబ్బేది ఏదో పావల అర్ధ కాంపౌండర్ చేతబెట్టి ఈ మందే తాగుదావని కూర్చున్నాను తగ్గలేదు అన్నాడు బ్రోకరు మందు మందు నువ్వెందుకు తగ్గించవు అని అడిగారు మంత్రిగారు నన్ను మంది అంటా రంగు నీళ్ళల్లో ములిగి ఊపిరి సెలవు సస్తుంటే కంపెనీ వాడు కాంపౌండర్ అంతా తలాగాసిని పోసారాయ ధర్మోదకాలు అంది మందు మీరెందుకు నీళ్లు కలిపారు అని అడిగాడు మంత్రిగారు వాళ్ళు పకాలు నవ్వారు మా ఇద్దరిని అలా జవిలిగా కలిపడిగితే ఎలాగయ్యా అన్నారు మీరిచ్చే డెబ్బై నాలుగు రూపాయల జీతంలోనూ నేను రెండు పూటలా తిని పెళ్లాం బిడ్డల కింత మీరు అనుకోవటం లేదని మీకు తెలుసు పైనేదో దొరక్క మానదన్న ఊహ మీకు ఉంది నేను రెండో పూట తిండి మానేసిన పస్తులుండడం లేదు టిఫిన్ కిదే గతి కదా అన్నాడు కాంపౌండరు నేను నీళ్లు కలపడానికి పర్మిషన్ కొన్నానుగా ఏవి కలవకపోతే కలపకపోతే ఇంగ్లీష్ కంపెనీలతో పోటీ చేసి స్వదేశీ ఎలా బతుకుతున్నాయి ఈ సంగతి మీరన్న డ్రగ్ ఇన్స్పెక్టర్లకే బాగా తెలుసు అంది కంపెనీ డ్రగ్ డ్రగ్ ఇన్స్పెక్టరు నువ్వెందుకు పర్మిషన్ ఇచ్చావు అని అడిగారు మంత్రి గారు బాగుంది కంపెనీ వారి బంధువర్గం గురించి పలుకుబడి గురించి మీకు తెలియందేముంది నేను ఎవ్వనంటే ఆగేదా చచ్చేది మాదిన్న ఉద్యోగం ఊడుతుంది రూల్స్ అన్నం పెట్టవు కదా పైగా హోటేళ్లలో తిండి మీద టిఫిన్ మీద తనిఖీలు చేసే శానిటరీ ఇన్స్పెక్టరు ట్యాక్స్ ఇన్స్పెక్టరు వాళ్ళు కళ్ళు మూసుకు బాగుపడుతుంటే నేను మటుకు మడికొట్టుకోవడమేటి అయినా రోగాలు ప్రాణాలు మందుల్ని బట్టి రాకపోకలు జరుగుతాయా అండి అంత కర్మను బట్టి జరుగుతుంది నేను పాటు జాగ్రత్త పడకపోతే నీ పాటికి వంద సార్లు బళ్ళోంచి పొమ్మనేవారు స్కూలు జీతం ఓ పూట లేట్ అయితే ఆ మాస్టరు నా జాతకం అంతా చదివేసి కొర్రవెంటున్నట్ట అన్నారు ఇన్స్పెక్టర్ మాస్టరు మాస్టారు మీరు జీతం కట్టని వాళ్లను ఎందుకు పొమ్మంటున్నారు అది వాళ్ళ పని కదా అని అడిగారు మంత్రి గారు స్వామి విషాద నద నందల మందహాసం చేసి కండువా సవరించుకున్నారు మాస్టర్ మంత్రి గారు నేను కండువా వేసుకు వచ్చిన నాడు అందరూ ఏం చెప్పుకు నవ్వుకున్నారో తెలుసా నా భుజాల మీద చిరిగి ఏర్పడ్డాయని కోటేసుకుంటే మా ఫాదర్ ఇల్లా పాత కోటలేండి కోటేసుకుంటే మా అబ్బాయి చొక్కా వేసుకున్నట్టు దానికి వీపు మీద ఏమీ లేనట్టు కొండ గుర్తు ఆ పైన నేను పిల్లల్ని కొట్టకపోతే ఆ రోజు కాఫీ అయ్యా ఒక్క నిమిషం ఏడు చేపల అని ఒకటి ఉంది మీరు వినే ఉంటారు అందులో శాల్తీలన్నీ అడిగిన ప్రశ్నకి సూటిగా టూకీగా జవాబిస్తాయి ఇందాక నుంచి చూస్తున్నా మీరు ఒక్కొక్కళ్ళు చాట భారతం చేత అంత పెద్ద జవాబు ఎందుకు అన్నారు మంత్రిగారు చిరుకోపంతో చిత్తం మీ ప్రశ్నలు చాలా పెద్దవి మరి జవాబులు వాటిని బట్టే నాకు తెలుసు మీకు విసుగని ముఖ ముక్కలోనే చెబుతాలెండి మరేం కాదు జిల్లా బోర్డు వాళ్ళు జీతాలిచ్చి ఐదు నెలలయ్యింది జీతం రాలేదని పాలవాడికి కూడా చెప్పకూడదు చెబితే పై వాళ్ల ప్రెస్టేజీ చెడుతుందట వాళ్ల దగ్గర డబ్బు లేకపోవడానికి కారణం ఈ కుర్ర వెధవలు ఫూయిజులు కట్టకపోవడమేనని నా ఊహ నిజమైనా కాకపోయినా కాస్త దబాయిస్తే పడేవాళ్ళు వాళ్లే కదా పాపం ఎవరినంటే ఎవరు ఊరుకుంటారు అన్నారు మాస్టరు జిల్లా బోర్డు జిల్లా బోర్డు పంతుళ్ళకి ఐదు నెలల జీతాలు ఎందుకు ఇవ్వలేదు అని అడిగారు మంత్రి గారు సరే సర్లేండి మా బాగా అడిగారు ప్రెసిడెంట్ గారి టూరు బిల్లులు సినిమా స్టార్లకి పార్టీ బిల్లులు మినిస్టర్ల తనిఖీలకి వాటికి వీటికి వచ్చినప్పటి బిల్లులు ఇవే ఇంకా శాంక్షన్ కాలేదు మర్చిపోయాం మీకు సన్మానం చేసినప్పటి ఖర్చులో మా వాటా కూడా ఉంది అది ఇంకా తేలలేదు పంతుళ్ళ జీతాల బిల్లులు ఎక్కడ అంది జిల్లా బోర్డు జాలిగా నవ్వి మంత్రి గారికి ఇంకెవరినడగాలో పాలుపోలేదు ఇందాక అడగడమే బుద్ధి తక్కువ అనిపించింది ఊసుపోకకి తీగిలాగితే డొంకంత కథ తలాతోకా లేనిది కదిలింది పోనిస్తూ మనకేలా అని ఊరుకుందాం అనుకున్నారు కానీ ఆలోపల ఆయన అభిమానులు అజ్ఞానం కొద్దీ ఈ కథని ఊళ్ళో ప్రచారం చేశారు పేపర్లకెక్కించారు వేధావది బోయినంలో కూర ముక్క ఉడకలేదని విచారణ ఆరంభించి దేశంలో అవినీతి ఆర్థిక బాధలు వ్యవసాయ సమస్యలు అన్నిటిపైన స్వయంగా దర్యాప్తు చేస్తున్నారు శ్రీవారు ఈ మాటని ప్రతిపక్షాల వాళ్ళు గుర్తించుకోవడం మంచిది ఆ ఆపటానికి ప్రచారం చేశారు పత్రికలలో ఈ వింత వార్త ప్రముఖంగా వివరంగా పడింది పూర్వకాలపు రాజులు విక్రమార్కుడు వాళ్ళు రాత్రిళ్ళు మారు వేషాలు వేసుకుని తిరిగి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్న ఉదంతాలన్నీ ప్రస్తావించి శ్రీవాణిని స్థుతించారు బాక్సులు కట్టి విశేషాలు వేశారు ఇంత గొడవైనందుకు మంత్రి గారు విసుక్కున్నారు కానీ అప్పటికే చాలా మంది ఈ విచారణపై నివేదిక అడిగారు ఇది ఇలా బహిరంగంగా చెప్పేది కాదని దీనికై తానే కమిటీ వేసి చర్చింపచేసి ఈ సమస్య పరిష్కారానికి మార్గాలు చూస్తామని వాగ్దానం చేశారు మంత్రి గారు ప్రముఖులతో ఒక సంఘం ఏర్పాటైంది ముఖ్య పట్టణాలలో మీటింగులు పెట్టుకున్నారు చివరి సమావేశం ఊటీలో పడింది మంత్రి గారి సమస్య సత్వర పరిష్కారానికి మార్గాలు సూచిస్తూ వారు ఒక నివేదిక అందజేశారు అందిన కొద్దిసేపటిలోని సమస్య పరిష్కారం అయిపోయిందని మంత్రి గారు ప్రకటించారు అని కథ చెబుతున్న ఓటు ఆగింది ఆగి అయ్యా మంత్రిగారు మీరు చెప్పండి చూద్దాం ఈ కథలో మంత్రిగారి సమస్య ఎలా పరిష్కారం అయింది ఆ నివేదికలో చెప్పిన మార్గాలు ఏవి అని అడిగింది ఆ మంత్రి గారు చెప్పలేకపోయారనుకో సుబ్బరాజు నువ్వు చెప్పు చూతాం ఆ ప్రత్యేక సంఘ నివేదికలో చెప్పిన మార్గాలు ఏమిటి మంత్రి గారు ఏం చేశారు అన్నారు రామిరెడ్డి గారు కథ ఆపి సుబ్బరాజు ఒక్క క్షణంలో జవాబు చెప్పాడు ఆ కమిటీ వారి సమస్యను మూడు నెలల పాటు కూలంకుషంగా చర్చించి చివరకు రెండు మార్గాలు సూచించారు ఒకటి ఆ ఎండని చేపని ఆ నీడ పడని చోటుకు జరిపి ఎండని ఎండబెట్టడం రెండోది కొంచెం ఖర్చుతో కూడినది అయినా ప్రజల సమస్యలు ఎన్నో ఇందులో ముడేసుకు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ ఖర్చుపై ఆ దుబ్బును కొట్టించి వేయడం కమిటీలో సభ్యుడు ఒక ఆయన మాత్రం మంత్రి గారికి ఆయన వాడైనందువల్ల ఆయన శ్రేయస్సు కోరి నివేదికకు నిజాయితీ కనబెట్టడానికి వీలుగా వ్యతిరేకాభిప్రాయం చివరన రాశాడు ఈ అది కుళ్ళి చెడి ఉంటుంది కాబట్టి ఆ చేపముక్కను వీధిలో పారెయ్యాలని మంత్రిగారు ఈ చివరి సూచనను అమలు జరిపి ఉంటారు రామిరెడ్డి గారు మందహాసం చేసి లేచి తువ్వాలతో మొహం తుడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు